ఇది ప్రకాశం జిల్లా బొంగోలులో ఉన్న రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజ్. 2007 లో 180 కోట్ల రూపాయలతో అత్యాధునిక సదుపాయాలతో కాలేజీతో పాటు హాస్పిటల్ను కూడా నిర్మించారు. అప్పటిదాకా కలెక్టర్ కార్యాలయం ముందున్న ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఇక్కడికే మార్చారు. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక వైద్యం కోసం వచ్చే రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం వారు కూర్చునేందుకు ఇక్కడ బల్లలు కూడా కనిపించవు. ఇది పేరుకి ప్రభుత్వాసుపత్రి అయినా అడుగడుగునా డబ్బులు కట్టకపోతే ఇక్కడ ఏ పని జరగదు. కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్న నేతలు తమ సమస్యలు పట్టించుకోవాలంటున్నారు రోగులు. ఇక మెడికల్ కాలేజీ పరిస్థితి మరీ దారుణం. 3 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన కౌన్సిలింగ్ లో ఒంగోలు రిమ్స్ లో తొలిసారి 100 మంది వైద్య విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. 3 ఏళ్ల పాటు వైద్య విద్యార్థులు ఏ ఆటంకాలు లేకుండా చదువులు కొనసాగించారు. అయితే మళ్లీ కథ మొదటికొచ్చింది. కాలేజీని ప్రారంభించి ఇన్ని సంవత్సరాలవుతున్నా ఇంకా నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఎంసీఐ బృందం సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ల సర్టిఫికెట్లను పరిశీలించిన ఎంసీఐ బృందం సభ్యులు కంగు తిన్నారు. ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు వైద్యుల్ని తీసుకొచ్చి రిమ్స్ లో పనిచేస్తున్నట్లు చూపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 5వ సంవత్సరం మెడికల్ సీట్లకు అనుమతి నిరాకరించారు. 100 సీట్లకు కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో 4వ సంవత్సరం పూర్తి చేసిన మెడికల్ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితికి కారణం రిమ్స్ మెడికల్ కాలేజీ డైరెక్టర్ అంజయ్యే కారణమని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో మటుకు ఇంత మటుకు మరి ఫస్ట్ ఇయర్ కాడి నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మరి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ 5 సంవత్సరాలకు సంబంధించి ప్రతి ఇయర్ కూడా మరి మేమంతా కూడా పోరాటం చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఉంది. మెడికల్ కాలేజీలో రిక్రూట్మెంట్ లేకపోవటం, మెడికల్ కాలేజీ మంచినీటి సౌకర్యం లేకపోవటం, దాంతోపాటుగా ల్యాంకో కంపెనీ, అదేవిధంగా రిమ్స్ ఎండి అంజయ్య దీనికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంది. త్వరలోనే రిమ్స్ లో పరిస్థితిని చక్కదిద్దుతామంటారు రిమ్స్ డైరెక్టర్. 5వ సంవత్సరం సీట్లను కూడా సాధిస్తామని నమ్మబలుకుతున్నారు. గత ఏడాది ఎంసీఐ బృందం మొత్తం 17 అంశాలపై అభ్యంతరం చెప్పిందని, గతంతో పోలిస్తే కొంత మెరుగైన ఫలితాలు సాధించామని, విద్యార్థులు భయపడాల్సిన పనిలేదని చెప్పుకొస్తున్నారు. మొన్న 5th బ్యాచ్ అంటే ఫైనల్ బ్యాచ్ కోసం 2 ఎంసీఐ ఇన్స్పెక్టర్స్ 10th, 11th నవంబర్ ఇన్స్పెక్షన్కి వచ్చి మెడికల్ కాలేజీ, హాస్పిటల్, తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్, తర్వాత పిహెచ్సి అంతా కూడా క్షుణ్ణంగా చూసుకొని పోయినారు. అంతా చూసుకున్న తర్వాత ఒక 13 డెఫిషియన్సీస్ పాయింట్అవుట్ చేశారు. అవన్నీ కూడా తప్పకుండా రెక్టిఫై చేసి సాధ్యమంతవరకు ఈ సీట్లు తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఎందుకంటే ఈ గత 4 సంవత్సరాలుగా ఫస్ట్ టైం ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత వాళ్ళన్నీ కూడా కొత్త మెడికల్ కాలేజ్ కాబట్టి దీంట్లో సర్దుబాట్లు చాలా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అవన్నీ కూడా ఒక పాయింట్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా చక్కదిద్దుకున్నాము. మాకు సీట్లు ఇవ్వాలని చెప్పని మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా అన్ని విషయాలు తెలుసు. గవర్నమెంట్ కూడా తప్పకుండా ఈ నివేదిక ఇస్తాము. గవర్నమెంట్ తప్పకుండా ప్రయత్నం చేసి మా ఇన్స్టిట్యూషన్ కూడా సహాయం చేసి తప్పకుండా 100 సీట్లు తప్పకుండా వస్తాయి ఇక్కడికి. అటు రిమ్స్ లో నెలకొన్న పరిస్థితులపై ఇప్పటికే కలెక్టర్ విజయ్ కుమార్ విచారణ చేపట్టారు. రిమ్స్ ను సందర్శించిన ఆయన అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలని పరిశీలించారు. నిర్మాణాలని పూర్తి చేయకుండా తాత్సారం చేస్తున్న కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. జరిగినటువంటి కన్స్ట్రక్షన్ లో చాలా లోపాలను గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ జాయింట్స్ దగ్గర లీకేజెస్ అనేటువంటివి, తర్వాత ఎలక్ట్రికల్ లైన్స్ లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి, ఈ మధ్య హాస్టల్ కి కరెంట్ లేక మంచినీరు లేక చాలా ఇబ్బంది పడటం జరిగింది. అంతేకాకుండా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ప్రాపర్ మెయింటెనెన్స్ అనేటువంటిది కూడా లేకుండా పోతుంది. అంతేకాకుండా కొత్తగా వచ్చే ఎక్విప్మెంట్ కూడా సరైనటువంటి క్వాలిటీ లేకుండా, వర్కింగ్ కండిషన్ లేకుండా ఉన్న ఎక్విప్మెంట్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీటన్నిటిని కూడా పరిశీలించాము. పరిశీలించి నాణ్యత లేకుండా జరిగినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలు చేసినటువంటి కాంట్రాక్టర్స్ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తున్నాము. 2 నెలల క్రితం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆసుపత్రిని సందర్శించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ఉన్నట్లో ది ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఇదే, కానీ దీని పరిస్థితి ఇట్లా ఉంటే హృదయదారకంగా ఉంది. నాకు చాలా చాలా బాధతో చెప్తున్నాను. ఈ రకంగా ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు కారిడార్ లో నడవాలంటే కష్టంగా ఉంది.
అందుకని తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుని త్వరలోనే దీన్ని బాగు చేస్తాం. నేను అందరికీ టైం ఇద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ మాత్రం టైం ఇస్తే ఇది మనుషులు ఉండాల్సిన ప్రదేశంగా అనిపించట్లేదు. అందుకని తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇక జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు సక్రమంగా పనిచేయని అధికారులు సెలవుపై వెళ్లిపోవాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీ అందరి మీద యాక్షన్ తీసుకుంటే 5 నిమిషాలు పడతా నేను చెప్తున్నాను. మీ ఇష్ట ప్రకారం చేస్తారని ఒప్పుకొని చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్తారంటే ఎందుకని గవర్నమెంట్ దగ్గర చేసే శాలరీ తీసుకునేది మీరు చేయలేకపోతే చెప్పండి. చాలా మంది ఎదుపడి కూడా వస్తారు. ఉన్నోళ్ళు ఇబ్బంది పెట్టదు. నేను సీరియస్ గా చెప్తున్నానండి. నేను తరచుగా నేను ఫ్రీక్వెంట్ గా ఎప్పుడు వస్తాను నాకు తెలియదు. ఇక్కడనేది హైదరాబాద్ లో కూడా చండాలంగా ఉందనే వార్త అదే. సీఎం గారు కూడా నేను మీటింగ్ లో కూడా అదే చెప్పాడు. మీరు మనసు మీరు పద్ధతులు మార్చుకుని కొద్దిగా స్ట్రిక్ట్ గా పని చేసుకుంటే చేయండి. మేము ఆ గుండా కాదనుకుంటే మీరు లీవ్ లేని పని కూడా పెట్టుకుని చేయించుకుంటాను. ఇవే కాకుండా రిమ్స్ లో 10 నెలల నుంచి ట్రామా కేర్ సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. డాక్టర్లకు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. రిమ్స్ వైద్యశాలలో 120 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండాల్సి ఉండగా కేవలం 40 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీళ్లు కూడా కాంట్రాక్టర్ తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఇంతమంది మంత్రులు ఉన్నతాధికారులు ఓ రేంజ్ లో హామీలిచ్చినా ఇంతవరకు రిమ్స్ లో పరిస్థితి ఏమాత్రం మారలేదు. మరి రిమ్స్ పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో చూడాలి.